గ్రామంలో శివరాత్రి నాడు మధ్యాహ్నం 2:30 మధ్యన ఐటీ కంపెనీలో రియాక్టర్ పేలి అందులో పనిచేసే నిద్రా సూపర్వైజర్ అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మూడోసారి జరిగింది. 2014లో ఒకసారి, 2019లో మరోసారి గ్యాస్ లీకేజీ సంఘటనలు జరిగాయి. సుమారు 40 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీ ప్రారంభించిన ఈ కంపెనీని మందులు తయారు చేసే పౌడర్ కు మార్చడం జరిగింది. రియాక్టర్ 23 ఉండగా ఒక రియాక్టర్ లో బాగా హీట్ పెరగడంతో ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కన్నబాబు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. మంచి వచ్చే వరకు సంఘటన ప్రదేశానికి చేరుకుని తహసీల్దార్ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని యాజమాన్యానికి హెచ్చరించారు. చెప్పండి ఒకసారి. ఇవేసి నాకేసిందే వేసావా? వేసేసాను చెప్పండి. మనల్ని వాడేస్తారు హాస్పిటల్లో. తెలిసిందా మీకు తెలిసిందా? మీరు అంత దారుణంగా నడుపుతున్నారు కంపెనీ. నేను చాలా సీరియస్గా తీసుకోవడానికి ఇంకా ఇంకా ఎక్కిపోతుంది నాకు, ఇంకా గ్రాడ్యువల్గా. ఏం ఏం ప్రాడక్ట్స్ అంటే మీకు తెలియదు, ఏ ప్రాడక్ట్స్ అంటే మీకు తెలియదు, ఎంతమంది గాయపడ్డారో తెలియదు. ఏం తమాషానా కాదు, ఏమనుకుంటారు మీరు అసలు? ఓకేనండి, వస్తాను నేను, వస్తాను. అదే మేము చెప్తున్నాను, ఒకటే అంటున్నారు. చూసుకోవాలి కదా, మీరు చూసుకుంటారు. ఎవరు చూసుకునేది? ఎవరు ఎవరు చూసుకోవాలి చెప్పండి. ఆయన ఇప్పుడు వచ్చారు, అడుగుతాను. మీరు మీరు ఉన్నారు ప్రమాదం జరిగినప్పుడు మీరు ముందు కాదండి. అలా కాదండి, ప్రమాదం జరిగింది, ఇద్దరు గాయపడుతున్నారు, ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ఇంటర్స్ ఉన్నాయి. లోపల ఏమైనా సీరియస్? అంబులెన్స్ డ్రైవరే వామిటింగ్ చేసుకుంటారు.